हमको जानते हो या हमीदे इंट्रोडक्शन। नमस्ते अंदर की, गुड मॉर्निंग, एट्लो नारू, होप यू आर ऑल डूइंग ग्रेट। वेलकम बैक टू माय यूट्यूब चैनल, आई एम नवीन गोल्डन बॉय। वेलकम बैक टू माय अनदर व्लॉग। ओके, सो इवाला मार्केट लाइते सो फर्स्ट डे अंटे लाइक इयर ला फर्स्ट ट्रेड తీసుకున్నా। सो लॉस ఏం రాలేదు, ప్రాఫిట్ వచ్చింది, బట్ పెద్ద ప్రాఫిట్ ఏం రాలేదు। 290 రూపాయస్ ప్రాఫిట్ వచ్చింది। సో అందులో 50 రూపాయలు తీసేస్తే 240 రూపాయస్ ప్రాఫిట్ అనుకోవచ్చు। 50 రూపాయలు ఎందుకంట, బ్రోకరేజ్ ఛార్జ్ పోతాయి కాబట్టి। సో ఏమైందంటే ఇలా మార్కెట్ నాకు ఏమంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, దరిద్రంగా ఉండే మార్కెట్ వల్ల। నా నేను వేసుకున్న అనాలిసిస్కి, నేను వేసుకున్న లెవెల్స్కి మాత్రం దరిద్రంగా ఉంది। వేరే వాళ్ళు ట్రేడ్ తీసుకుంటే తీసుకురేమో, ఏమైనా సంపాదించుకురేమో కానీ, సో నాకైతే అంత మంచి లేదు మార్కెట్. సో అందుకే, సో ఫిర్ బి హ్యాపీ అని ఉన్నాను। ఎందుకు అంటే ఫస్ట్ డే ఫస్ట్ ట్రేడ్, ఈ ఇయర్లో ఫస్ట్ ట్రేడ్, లాస్ పోకుండా ఎంతో కొంత కొంత వచ్చిన కూడా ప్రాఫిట్ అయితే వచ్చింది। సో ఇట్స్ ఏ గుడ్ స్టార్ట్ అని చెప్పి అనుకుంటున్నాను। సో అట్లా అనమాట। సో ఇప్పటికైతే మార్కెట్ గలీజ్గానే ఉంది, ఇప్పుడు 10:30 అవుతుంది కాబట్టి, సో కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది మార్కెట్, మో ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి దాంట్లోకి వెళ్ళిపోవడానికి। సో ఇప్పుడు ఇక ఇప్పుడు ఏం ట్రేడ్ తీసుకోను, ఆల్రెడీ ఒకటి తీసేసుకున్నప్పుడు 290 రూపీస్ వచ్చినాయి లైట్గా। సో చూద్దాం ఆఫ్టర్నూన్కి 2:30 2:00 2:00 అట్లా ఏమైనా మంచి మొమెంటం వచ్చి మనకి ఓకే ఇప్పుడు తీసుకోవచ్చు అని అనిపిస్తే ఇంకో ట్రేడ్ తీసుకుందాం, లేకపోతే కథం ఇక అంత వన్న అది। సో అట్లా అండ్ ఇవాళ, సో ఇవాళ రెస్ట్ డే, వర్కౌట్ ఏం లేదు। నిన్న చేసిన పుష్ వర్కౌట్కి కొంచెం సోర్నెస్ అయితే ఉంది, ఇంకా బాగుంది అంటే నిన్న సక్సెస్ఫుల్గా మంచి కంప్లీట్ అయినట్టు వర్కౌట్, ఇవాళ సోర్నెస్ ఉంటాయి అట్లా అనమాట। రైట్, ఇప్పుడు షేక్ చేసుకోవాలి, ఇప్పుడు స్మూతీ రెడీ చేసుకొని తాగి మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తిని మళ్ళీ ఇవాళ మార్కెట్ పోయింది, కొంచెం పని ఉంది, అమ్మ గుద్దెల్దం అవుతుంది నాకు, పోయి మార్కెట్ పోయి కొంచెం పని చూసుకొని కలుస్తాం మీతో। సో యాక్చువల్లీ ఇది ప్రీవియస్ డే హై అనమాట, ఇది ప్రీవియస్ డే హై, ఇది రెసిస్టెన్స్ లైన్ అనమాట। సో దీన్ని ఇక్కడ బ్రేక్ ఇవ్వగానే నేను ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ పొజిషన్ తీసుకొని ఇది స్టాప్ లాస్ పెట్టినాను। సో టార్గెట్ వచ్చేసి ఇక్కడ పెట్టినాను, యారో కనిపిస్తుందా, ఇక్కడ పెట్టినాను। ఇక్కడ ఎందుకు పెట్టినారా అంటే ఇది లైక్ వీక్లీ రెసిస్టెన్స్ అనమాట ఇక్కడ। సో వీక్లీ హైది రెసిస్టెన్స్ ఇది పివోట్ లైన్. సో ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నాను, కాకపోతే అది ఇక్కడ వరకు వచ్చి సో ఇక్కడ కొంచెం దమ్దమ్ చేసింది అనమాట। సో ఇక్కడ మీకు కనిపిస్తే కిందికి పడ్డది, మళ్ళీ వచ్చి మళ్ళీ లేచింది। సో నేను ఇక్కడికి వచ్చేసి ట్రైల్ చేశాను అనమాట, మళ్ళీ స్టాప్ లాస్ ఇక్కడ షిఫ్ట్ చేసాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ ఇక్కడ షిఫ్ట్ చేసాను। సో ఇది ఇక్కడ పడ్డా కూడా హోల్డ్ చేసుకున్నాను, ఎందుకంటే పడదలే అని పనుకొని సో ఇక్కడ హోల్డ్ చేసుకున్నాను అనమాట, పర్లేదు మళ్ళీ ఈ క్యాండిల్ వచ్చింది। సో తర్వాత మళ్ళీ ఒక రెడ్ ఫామ్ అవుతుంది అనగానే ఇక నాకు అర్థమైపోయింది, ఇది సతాయిస్తుంది అయ్యేటట్లేదు అని చెప్పి తీసుకోడేసిన। సో ఇక తీసుకోడంగానే దాని మని ఇటు వరకు పడిపోయింది। సో ఇప్పుడు చూద్దాం, ఈ లైన్ గిట్ట బ్రేక్అవుట్ ఇచ్చి పైకి పోయింది అనుకో, పైకి తీసుకుందాం, కిందికి వచ్చింది అనుకో, కిందికి తీసుకునే ప్రణాళిక వేసుకుందాం ఏమన్నా అట్లా। చలో దేఖతే హమరా కాకీ భాయ్ క్యా కర్ రహే, వస బ్రదర్ బ్రదర్ ఏమైంది బ్రదర్, తీసుకున్నా ట్రేడింగ్ ఆ మేము ఎక్స్పైరీ డే తీసుకుంటామని చెప్పి తీసుకున్నాం, ఎందుకు ఏమైంది లాద్దా నిందా మార్కెట్ ఇవాళ అందుకే పెద్దలు చెప్పిన మాట వినాలి, పెద్దోళ్ళ మాట చద్దన్న మూట అన్నారు, అర్థమైందా చెప్పమాట, కొద్ది పొద్దుగా పెద్దోళ్ళు చెప్పిన మాట ఒకటి చెప్పమంటావా, చెప్పాలి చెప్పరా మా వాళ్ళకి తెలుసురా, నీకు చెప్పమంటావా చెప్పు, మళ్ళీ ఒకసారి చెప్తా యాద్ చేసుకో రిమైండర్ చెప్పమన్నా సౌండ్ మంది కాపీరైట్ వస్తా సౌండ్ మంది, కోపాలు తాపాలు మనకేలరా, అందుకే పొద్దున్న లేచి మంచిగా కూల్ దిమాగ్తో కూసోవాలి మార్కెట్ మీద, అట్లా ఇట్లా అన్నీ పెట్టుకోవచ్చు ఏమైంది అచ్చా 12:00 to 6:00 అన్నావు కదరా నీవి 300 రూపాయలు, అరే 300 రూపాయలు ప్రాఫిట్ మ్యాటర్ కాదాడ, గెలుపు ఓటమి మ్యాటర్ ఆడ, అర్థమవుతుందా, గెలిచిన ఇవ్వాలని మార్కెట్ నేను అనుకున్న తీరు పోయింది, అంటే మనం గెలిచినాం మనం, అప్పుడు జీత్ గే తుమారా బాయ్ జీత్ గే, అరే ఆచకా చాయ్ నెయ్యి చాయ్ పైసలు నేనే ఇస్తాయా, చాయ్ పైసలు నేనే ఇస్తాయా, దిల్వాలే ఏరియా షీట్ మ్యాన్, ఓచ్ ఖతం అయిపోయినాయి ఇవాళ, ఒక్కరోజే వస్తాయి, సో యాద్తోని పోయి తెచ్చుకోవాలి ఇవాళ, లేకపోతే మళ్ళీ రేపు పొద్దుగాల పోవాల్సి వస్తుంది మళ్ళీ, ఇక మనకి ఎట్లా యాద్ ఉండదు, పొద్దుగాలనే పోవాల్సి వస్తుంది, చూడరు మీరు చూపిస్తారా మీకు,
చూసుకోరు ఎట్లా ఉంటుంది మనతో అన్ని మన పనులకి ఎట్లా ఉంటాయి. మీ లైఫ్ లో మోటివేషన్ లేకుండా పోయిందా, మీ జిందగీలో ఫన్ అనేది తక్కువైపోయిందా, టీవీ పెట్టుకొని మంచి రిలాక్స్ అయ్యి ఒక సినిమా చూద్దాం అనుకుంటున్నారు కాకపోతే టీవీలో ఎలాంటి మంచి సినిమా రావట్లేదా, మంచి ఫిజిక్ అచీవ్ చేద్దామని జిమ్ కి వెళ్తున్నారు కాకపోతే ఎట్లనో మీకు అర్థం కావట్లేదా, హైదరాబాద్ బక్చోది మిస్ అవుతున్నారా, అమ్మాయిలను ఎట్లా పటాయించాలో మీకు అర్థం కావట్లేదా, హైదరాబాద్ బిర్యానీ ఎంజాయ్ చేయాలని ఉంటది కాకపోతే డైట్ వల్ల మీరు తినలేకపోతున్నారు, మంచి టిప్స్ ఇస్తూ మంచిగా మోటివేట్ చేస్తూ మధ్య మధ్యలో గుద్దవాలుగా నవ్వుపించే అబ్బాయి మీకు కావాలా, ఇంటర్నెట్ కి ఒకటే సొల్యూషన్ నవీన్ గోల్డెన్ బై వ్లాగ్స్. పోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ 6 o'clock ఒక వీడియో వస్తుంది, చూడుర్రి చిల్లు కొట్టుర్రి మంచి బాడీ గెయిన్ చేసుకోర్రి మంచి మోటివేట్ గారి దెంగి తినండి జిందగీ జియో బ్యాంచు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కభి కభి లగ్తా అపునీ భగవాన్ హై బ్యాంచు, జైసే మే బోలుంగా మార్కెట్ వైసీ జాయేగా, దేఖ్ కన్సాలిడేట్ హో రా మార్కెట్. నవీన్ గోల్డెన్ వై బోల్తే ఏమంటారు, యు సెట్ మై సోల్ ఆన్ ఫైర్. పిచ్చిలు వేస్తుంది పోయి, పనుంటేనేమో ఎమ్మరా నాయన పనుందిరా నాయన అనిపిస్తుంది, పని లేకపోతేనేమో పిచ్చిలు వేస్తుంది ఇంట్లో కూర్చుంటే. ఏం చేయాలి ఇప్పుడు, ఏం అర్థం అవుతుంది, నేర్సే బంధం అంటేనేమో నిద్ర వస్తుంది, చాలా కష్టమైపోయింది బ్రో జీవితంలో. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చిన్నబోకుమా కుక్కో. సో ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను, ఏం పని లేదు. సో ఇట్లాంటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని గలీజ్ గలీజ్ ఆలోచనలు అన్ని దమాకులో తిరుగుతాయి. సో కొన్ని గలీజ్ గలీజ్ హరకతలు చేయబోద్ది అనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. సో ఇట్లాంటప్పుడే మనం స్ట్రాంగ్ ఉండాలి, టెంప్ట్ అయిపోద్దు, మన మైండ్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏమంటున్నా స్ట్రాంగ్ ఉండండి, టెంప్ట్ కావద్దు. ఓకే, సో మళ్ళీ ఒక అర్ధగంట నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, కొంచెం చిన్న పని ఉంది. ఓకేనా, సో స్నానం అయిపోయింది ఇప్పుడే, పోదాం పోయి చికెన్ తీసుకోదాం, చికెన్ తీసుకొని వచ్చి వండుకొని తిద్దాం. ఏమన్నా సో గాయ్స్ ఇలాంటి వీడియో ఇంతే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాం అలా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రైట్, బాగుందనా, నిజం బాగుంది, బాగుందనా అంటే హోడా పాపి మగాలి దేతా కాఫీ పర్ జిందగీ మే బడ్నే కే లియే కభీ నా చాటి తీన్ బటన్స్.